సాత్వికులమండి మేము సాత్వికులం ఏ పని చేయకుండా దేవునికి ఇటు మనుషులకు కూడా ప్రయోజనం లేకుంటే అట్టి సాత్వికుల ద్వారా ఏ ప్రయోజనం లేదు యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ అట్ ద సేమ్ టైం యూ షుడ్ ఒబే గాడ్ షుడ్ ప్లీజ్ గాడ్ డూ ద విల్ ఆఫ్ గాడ్ అది సాత్వికం భోజనలందరిలో ఆయన సాత్వికుడు ఆయన 505 సార్లు ప్రార్థనలు చేసినాడు అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చినాడండి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా కానీ ఒక్క ప్రార్థనకు మాత్రం జవాబు దొరకలేదండి అదేదో చెప్తారా మీరు వెరీ గుడ్ నేనే చెప్పలు కొడతాను హల్లెలూయా కానాను దేశం విషయంలో మాత్రము గాడ్ డిడ్ నాట్ ఆన్సర్ దట్ ప్రేయర్ అంటే కొన్ని ప్రార్థనలు దేవుడు వినడని మనం నేర్చుకోవాలి ఇంతటి వాడు నమ్మకమైన వాడు సాత్వికుడు ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడుతాను నా స్నేహితుడైన మోషే అయినా కానీ ఒక్క ప్రార్థన మాత్రం శాంక్షన్ కాలేదు అది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ డిసోబీడియన్స్ కొన్ని అవిధేతలు దేవుడు మన్నించాడు చూడండి మోషే విషయంలో అది జరిగిన మనం చూస్తాం నువ్వు బండతో మాట్లాడమన్నప్పుడు అంటే ఈ ప్రజలు ఇంత టెన్షన్ పెడితే పాపం మానవుడే కదా ప్రతి దైవజనుడు కూడా మానవుడే ఆయన ఎంతనే ఓర్చుకుంటాడు ఎంతనే సహిస్తాడు ఇంటికి ఇద్దరు వస్తేనే అన్నం పెట్టడం ఇంత కష్టమైతే లక్షలాది జనానికి ఆహారం ఇవ్వాలి ప్రతిదినం కురుస్తుంది దేవుడు సహాయపడుతున్నాడు దాంట్లో అనుమానం లేదు కానీ ఆహారము ఆకలైనప్పుడు ఆహారం ఇవ్వాలి దాహమైనప్పుడు ఏమి ఇవ్వాలి నీళ్ళు ఎంతోమంది లక్షల జనం అది మామూలు పైన ఆయన నాయకుడు హీ నోస్ ద పెయిన్ ఎంత బాధ తిరగబడుతూ ఉన్నారు మాటి మాటికి తిరగబడుతున్నారు సణుగుతున్నారు ఒక సణిగే మనిషితో కాపురం చేయడం అంటే ఇక అంతకంటే దరిద్రం ఇంకేముందనిపిస్తుంది నాకు అంటే 24 గంటలు కొందరు గునుగుతూ ఉంటారు గునుగుడు గుడుగుడుకుడు గుడుగుడుకుడు గుడుగుడు అయ్యో బంధించాలి యేసునామంలో ఎందుకంటే నీకు దగ్గర ఆయుధం ఉంది కదా అంటే పెద్ద లొల్లి పెట్టే అవసరం లేదు సైలెంట్గా సాత్వికంగా యేసునామంలో ఈ గునుగుడును నేనేం చేస్తున్నాను బంధిస్తున్నాను నోరు బంద్ అయిపోతుంది చాలా గృహాల్లో ఈ సమస్య ఉందండి ఎన్ని ఉన్నా తృప్తి లేదు అలాగే ఉంది ఇస్రాయల్ ప్రజలు కూడా అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఏం కోతు ఉందని నేను అన్నాను కదా భూమి దున్నితేనే పంట మన రైతులు ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ రెడీమేడ్ పరలోకం నుండి ఆహారము ఉదయకాలము మంచి వల ఏమవుతుంది కురుస్తుంది చాలా న్యూట్రిషియస్ అటు హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ మన్నా తృప్తి లేదు ఎప్పుడిదేనా ఒక సహోదరి గునుగుతుంది ఎప్పుడు మటన్ ఏ మా ఇంట్లో అయ్యో ఎప్పుడు మటన్ అయితే కూడా గునుగుడేనా ఇప్పుడు మటనేనంట వెరైటీ లేదట అంటే గునగడానికి ఏమి ఏమి కారణాలు అవసరం లేదు ఒక రాణిని ఒక రాజు ఏం చేసినాడంటే ఒక మల్లెపూ ఉయ్యాల్లో వేసిన రాణి సంతోషంగా ఉండాలి చాలా సుఖంగా ఉండాలని రాణి నువ్వు ఈ మల్లెపూ ఉయ్యాల్లో ఊగు అంతే ఊగడానికి 4 మనుషులు ఊపడానికి ఊపుతుందట అయినా ఈ రాణి ముఖము మార్చుకుందట సాయంత్రం రాజు వచ్చినప్పుడు ముఖం మార్చుకొని ఉంది రాజు అనుకున్నాడు మల్లెపూ ఉయ్యాల్లో ఈమెను వారి పడుకోబెట్టి 4 పెట్టి ఊపితే నేను వచ్చేలోగా సాయంత్రం వచ్చేలోగా ఎంత కళకళలాడిపోతుంది మా ఆమె ముఖం అనుకున్నాడంట కానీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి మళ్ళా మూతి ఇంత లావు పెట్టుకుందట రాణి నీ కొరకు అన్నీ చేసినాను కదా నువ్వు మళ్ళీ ఎందుకు ఇలా ముఖం పెట్టుకున్నావంటే పొద్దున్నుండి మల్లెపూలు ఉయ్యాలలో ఊగుతుంటే నీ నడుమును వచ్చిందని అడిగినావాను గునడానికి కారణాలు ఏముందండి చూడండి వచ్చి అడగాలంట రాజు నీకు నడుమును వస్తుందా ఊగి అట్లుంటారు కొందరు
వాళ్ళ కారణాలు ఏం అవసరం లేదు. దేర్ నో రీజన్ ఫర్ దేర్ మర్మరింగ్. అయినా దేవుని బిడ్డలు అవన్నీ ప్రార్థనలో పెట్టి గెలవాలి, బంధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇలాగే గురుగుతున్నారండి ఇస్రాయేల్ ప్రజలు. అటువంటి ప్రజల మధ్యలో మోషే ఎన్నిసార్లు దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రజల మీదకి ఏమి గద్దించడానికి వీలు లేదు, ఎందుకంటే లక్షలు ఒక్కసారి మీద పడ్డారంటే తునుక మిగలదు. అంత జనము, హీ హాస్ టు కీప్ హిస్ సైలెన్స్. సాత్వికుడు, శక్తి ఉన్నది కానీ ప్రదర్శించడం లేదు. ప్రభు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. అటు దేవుని ఎదుట సాగిలు పడతాడు, ఇటు మనుషుల ఎదుట కూడా సాగిలు పడినట్టు వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో అంటే ఇవ సచ్ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అలాగూ ఆయన మరి సహనాన్ని ఒక్క క్షణం కోల్పోతాడు. వారంటారు నీళ్ళదే, మాకు నీళ్ళు లేదు, మేము చచ్చిపోవడానికి ఇక్కడ నడిపించినావు, ఐగుప్తుల సమాధులు లేవనుకున్నావా, ఈ అరణ్యంలో మేము ఇలాగ రాలిపోవాలి, ఇలాంటి మాటలు విని 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 ప్రార్థనాపరుడైన మోషే ఒక్కసారి తన సహనాన్ని కోల్పోయి బండతో మాట్లాడమంటే రెండు సార్లు కర్రతోటి ఏం చేసినాడు, కొట్టినాడు. అదే అవిధేయత. అవిధేయత అది ఏం లేదులే, ఏం మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదంటున్నాడు దేవుడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉంది ఈ మాట, నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు, కాబట్టి నేను వాగ్దానం చేసిన కనాన్ రాజ్యంలోకి నీవు వెళ్ళవు. ఇంత కష్టపడినావయ్యా, చాలా బాధ అనిపిస్తుంది. దేవుని కార్యాలు కొన్ని చాలా వింతగా అనిపిస్తుంది. అంటే ఇంత కష్టపడ్డాడు, ఇంత కష్టపడ్డాడు, ఇంత మొండి ప్రజలను నడిపించుకుంటూ వచ్చినాడు అరణ్య మార్గంలో. ఎంత అద్భుతమైన నాయకత్వం అయినా ఈ ప్రార్థన మాత్రం దేవుడు వినలేదు. సంఖ్యాకాండం 20, దేవుని ప్రజలను ద్రోహులారా అంటున్నాడు. అది కూడా దేవునికి ఇష్టం లేదు. దేవుని రక్తము, మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు యేసు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని సంఘానికి పేరు. పాలించేవారు మరి విశ్వాసులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అర్థం. ఇక్కడ సహనము కోల్పోయినాడు ఏమని అంటున్నాడు 10వ వచనం చూడండి. తర్వాత మోషే, సంఖ్యాకాండం 20:10, తర్వాత మోషే అహరోనులా బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవాలి. నీళ్లు రప్పించేది ఈయన కాదు, ఎవరిస్తున్నారు నీళ్లు? దేవుడు ఇస్తున్నాడు. ఆ సంగతి మర్చిపోయాడు ఒక క్షణం. మేము ఇవ్వాలని మీకు బండ నుండి నీళ్లు, ద్రోహులారా అంటున్నాడు. ఇంత కృతజ్ఞత లేని వారు అనగానే వెంటనే గాడ్ గాట్ యాంగ్రీ, దేవుని కోపం వచ్చేసింది. అయినా దేవుడు తన దాసుని ఘనపరిచినాడు. బండతో మాట్లాడమని చెప్పినా, రెండుసార్లు కర్రతో కొట్టినా నీళ్లు రాక మానలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తన దాసుని ప్రజల ఎదుట సిగ్గుపరచలేదు. సిగ్గుపరచడండి, తన దాసులను ఎప్పుడు సిగ్గుపరచడు, ఎప్పుడు అవమానం సిగ్గు కలగదు తన సేవకులు. 19 సంవత్సరాల నుండి దేవుని సేవ చేస్తున్నాను, ఎప్పుడు నా తల ఇలా వంచడానికి అవకాశము రాలేదు. హల్లెలూయా, గ్లోరియస్. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన దాసులను ఏం చేస్తాడు, ఘనపరుస్తాడు, ఘనపరుస్తాడు. విల్ నాట్ పుట్ దెమ్ టు షేమ్. ఇప్పుడు మోషే అవిధేయత చూపెట్టినాడు, అయినా మోషేను ఘనపరిచినాడు. ప్రజలందరూ ఎదుట రెండుసార్లు బండను కొట్టిన, మాట్లాడమని చెప్పినాడు అంతే, రెండుసార్లు కర్రతో కొట్టినాడు. ఒక కర్ర ఉంది కదా ఆయన దగ్గర, ఎప్పుడు ఆ కర్రతోనే సముద్రం వైపు చాపగానే సముద్రం ఏమైంది, ఆ కర్రతోనే బండను కొట్టినప్పుడు ఏమైంది, నీళ్ళు. అంటే దేవుడు అంత తోడున్నాడనమాట, దేవుని తోడు అంతగా ఉందన్నమాట. కర్రతో 2 సార్లు కొడితే నీళ్ళు వచ్చేసినాయి, కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇలాగ చెప్పినప్పుడు మోషే ఎంత బాధపడినాడు. ఇంత కష్టం చేసేదే కనాన్ రాజ్యానికి వెళ్ళడానికి. ఆ కనాన్ రాజ్యం ఎలాంటిదంట, పాలు తేనెలు ప్రవహించు దేశంలో చూపెట్టి, అరణ్యంలో పడిన పాట్లింతంత కాదు మోషే. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్, లక్షల జనాన్ని నడిపించాలి అరణ్యంలో అంటే మోషే ఎంత కష్టపడినాడు. అయినా దేవుడు మాత్రం ఆయన ప్రార్థన వినలేదు. పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడుక్కున్నాడంట, దయచేసి నన్ను క్షమించి నన్ను కనాన్ దేశంలోకి నన్ను నడిపించు అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినలేదు. పైగా దూరం నుండి వాగ్దాన దేశాన్ని దేవుడు చూపించినాడు, కానీ దాంట్లో ప్రవేశించడానికి వీలు కాలేదు. 34 ద్వితీయోపదేశ కాండం చూడండి, డిటోర్నమీ 34 ద్వితీయోపదేశ కాండం 34. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుట పిస్గా కొండ వరకు పోయి
నెబో శిఖరం మనకు ఎక్కాను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనషేల దేశము, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకోలోయ చెట్టు మైదానమును అతనికి చూపించాను. చూపెట్టినాడంట పిస్గా పర్వతం మీదకి వెళ్ళి, ఆ నెబో పర్వత శిఖరంకి వెళ్ళి, ఇదిగో ఇదే చూడు, నువ్వు కనులతో చూడు కానీ నువ్వు దానికి ప్రవేశించలేవు. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చుతుంది కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యు కెనాట్ గో. అయిపోయింది. ప్రార్థన వినలేదు కానీ ప్రార్థన మానలేదు. మోషే తన జీవితంలో రెండు పర్యాయములు, 40 రోజుల చొప్పున 40 రాత్రులు 40 పగళ్ళు, రెండు పర్యాయములు అంటే 80 రోజుల వరకు ఆహారము నీళ్లు లేకుండా దేవుని సన్నిధిలో నిలిచినాడు. దేని కొరకో తెలుసా? దేవుని యుద్ధ నుండి 10 ఆజ్ఞలు పలకలను తీసుకోవడానికి. మొదటిసారి వచ్చినాడు, కిందికి దిగినప్పుడు, కొండ దిగి వచ్చినప్పుడు, సీనాయి పర్వతం దిగి వచ్చినప్పుడు జనులు దేవుని మర్చిపోయినారు, నిజదేవుని మర్చిపోయి పోతదూడని తీసుకొని దాన్ని సాష్టంగ నమస్కారం చేసి దానికి పూజలు చేస్తున్నారు. నీవే మమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించినావు అని అంటుంటే మోషే కోపం వచ్చి ఆ పలకలు ఏం చేసినాడు? పగల కొట్టేసినాడు. తిరిగి మళ్ళీ రెండవసారి దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళి మళ్ళా 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని యుద్ధ నుండి తిరిగి 10 ఆజ్ఞలను పొందుకుంటున్నాడు. అలాగూ 80 రోజులు ఆహారము నీరు లేకుండా దేవుని సన్నిధిలో నిలిచిన భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే మరి పరిశుద్ధ గ్రంథంలో అయితే లేరు. యేసుప్రభు అయితే 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నట్టే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కానీ 80 రోజులు అంటే అంతటి గొప్ప భక్తుడు దేవుని సన్నిధిలో నిలవడానికి తను తాను తగ్గించుకున్నట్టు మనం చూడాలి. అంటే కఠిక ఉపవాసం అన్నమాట, ప్యూర్ ఫాస్టింగ్. చాలామంది ఉపవాసం చేస్తారు, పార్షియల్ ఫాస్టింగ్ అంటారు దాన్ని, సగటు ఉపవాసం. నాన్ వెజ్ మానేస్తున్నాము, డానియల్ ఫాస్టింగ్ అంటున్నాము, అది సగటు ఉపవాసం, పరిపూర్ణమైన ఉపవాసం కాదు, సగటు. కొద్దిగా నీ శరీరాన్ని అదుపులో ఉంచుకుంటున్నావు, రెండు పూటలు మానుతున్నావు, ఒక పూట తింటున్నావు, అదొక పార్షియల్ ఫాస్టింగ్. కానీ పార్షియల్ ఫాస్టింగ్ కాదు మోసెస్ చేసింది, సంపూర్ణంగా ఉపవాసం, కట్టిక ఉపవాసం చేసినాడు అన్నమాట. దేవుని సన్నిధి అనుభవిస్తున్నాడు. మోషే పర్వతం దిగి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని తేరి ఎవరు కూడా చూడలేకపోయిన ముఖం మీద ముసుకేసుకొని మాట్లాడుతున్నాడు. అంటే అంతగా దైవ శక్తిని తన జీవితంలో పొందుకున్నట్టు చూస్తున్నాం. 80 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుని ఆజ్ఞ మీరినందుకు ఏమొచ్చింది? ప్రార్థన దేవుడు వినలేదు. ఆయన కనాను దేశాన్ని చూడలేకపోయినాడని మనం చూస్తున్నాం. ఒక ప్రార్థన, మోషే చేసిన ప్రార్థన మీరు చూడండి, నిర్గమకాండం 32:32, ఎక్సడస్ 32:32 వచ్చిన మోషే ప్రార్థిస్తున్నాడు. మోషే తన జనుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇట్ వెరీ అన్సెల్ఫిష్, ఇట్స్ నాట్ సెల్ఫిష్, స్వార్థం లేదు మోషేలో, జనుల కొరకే ప్రార్థన. అప్పుడు మోషే యెహోవా యందు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొని చున్నానని. అంటే ఎంత గొప్ప దైవజనుడు కదా, తాను ఎవరినైతే నడిపిస్తున్నాడో ఈ లక్షలాది ప్రజల్లో ఒక్కరు కూడా నశించొద్దని ఆశ. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అట్టి ఆశ ఉందా మనకు? ప్రజల గురించి ఉన్న చింత భారము లేదు. అట్టి వారిని ఎంతసేపు ఉంచుతాడు దేవుడు కాపరి స్థానంలో? నాకైతే అనుమానం. నీకు ప్రజలను అప్పగించినప్పుడు ప్రజల బాగోగుల్లో చూడాలి, నీ కొరకే. నిన్ను కాపాడి, భార్యను కాపాడి, పిల్లలు కాపాడి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, అది కావాలి, ఇది కావాలి. కానీ ప్రజలను దేవుడు నీకు అప్పగించినప్పుడు వారి గురించి ఉండాలి నీ చింత, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి కదా. మోషే అలాంటి వాడు, అలాంటి కొవ్వకు చెందినవాడు, తన గురించి ప్రార్థన చేసుకోవడం లేదు కానీ స్వార్థం లేని ప్రార్థన. నువ్వు నాకు అనుగ్రహించిన ప్రజల్లో ఒక్కరు కూడా నశించొద్దు. ఒకవేళ నీవు అలాంటి చర్య తీసుకొని నశింపజేస్తేవా, నా పేరు జీవ గ్రంథం నుండి ఏం చేయ నువ్వు తుడిచి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనం అట్టి ప్రార్థన చేయాలి. మనం బాగుంటే చాలు, మనమే పరలోకంలో ఫస్ట్ సీట్లో కూర్చోవాలి అంతే, ఇంకెవ్వడు ఏమైతే మనకేం లేదు అన్నట్టు ఉండకూడదు. నీ కుటుంబంలో ఉన్నారు ఇంకా, నీ గుండె మండాలి. ఎలా తింటావు 3 పూటల ఆహారము? చికెను మటను అంత రిచ్ ఫుడ్ తింటూ ఎట్ట తింటావు? ఇంకా రక్షింపబడడానికి ఉన్నారు కదా. దెర్ ఆర్ పీపుల్ దెర్ దే విల్ పెరిష్ ఇఫ్ యు డోంట్ ప్రే. అయ్యో నేను ప్రార్థన చేయకుంటే మీరు నశించిపోతారు కదా, నేను సేవ చేయాలి కదా, నేను నా ఇంటి వానము యెహోవాను సేవించాలి, అది జరగాలి అంటే ఎంత ప్రార్థనలు చేయాలి. నీ సంఘంలో ఉన్నారు, నీ బంధువుల్లో ఉన్నారు, నీ ఇంటి వారిలో ఉన్నారు,
వారందరి రక్షణార్థమును ప్రార్థన చేయాలని మోషే మనకు మంచి మాదిరి చూపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యూ షుడ్ నాట్ బి వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఇఫ్ దేర్ ఆర్ అన్సేవ్డ్ పీపుల్ ఇన్ యువర్ హౌస్, ఇన్ యువర్ చర్చ్, అమంగ్ యువర్ బిలీవర్స్, అమంగ్ యువర్ కమ్యూనిటీ. అంత తృప్తిగా బతుకోద్దు అన్నమాట, సంతృష్టిగా అంత అయిపోయింది అన్నట్టు ఎట్టుంటావు? ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, ఇంతమంది నాశనంలోకి జవుతుంటే అగ్నిలో నుండి లాగినట్టు నీవేం చేయాలి? ప్రార్థన చేసి వారిని లాక్కోవాలి. ఆ మోషే మంచి మాదిరి మనకు చూపెడుతున్నాడు. ఏంటంటే ఆయన ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారు, అయ్యో ఈ ప్రజలు ఏం చేసినారు, పాపం చేసినారు, బంగారు దేవతను తమ కొరకు చేయించుకొని వారు దానికి సాగిల పడుతున్నారు. నువ్వు వాళ్ళ పాపం పరిహరించకపోతే నీవు రాసిన నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు ఏం చేసే తుడిపేసి భలే ప్రార్థన ఇది. ఇంకో ప్రార్థన మోషే చేస్తాడు, అది చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడే ఉంది నిర్గమకాండ 33:13. కాబట్టి నీ కటాక్షము నాయడల కలిగిన ఎడల నీ కటాక్షము నాయడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుగు. ఇంత మంచి ప్రార్థన, ఇంత మంచి ప్రార్థన. లార్డ్ షో మీ యువర్ వే. దిక్కు తోచినప్పుడు నువ్వు ఈ మోసం చేసిన ప్రార్థనలు చేయాలి. నాకు ఎటు తోచడం లేదు, నేను ఎటు పోవాలయ్యా, వెనుకకు పోలేను, మరి పక్కన పోలేను, ముందు పోలేను, అయ్యా నాకు సహాయం దయచేది. మోషి అలాగే ప్రార్థన చేస్తున్నాడు, నాకేం తోచడం లేదయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, నువ్వు నాకు తోడు రావాలి, నాకు మార్గము నీవు చూపు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మోషేకు దేవుడు తన మార్గమును బయలుపరిచినట్టు 103 కీర్తన మీరు ఒకసారి చూడండి. దేవుడు 7వ వచనం 103:7, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. హల్లెలూయా. మోషేకు తన మార్గములను చూపెడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు తన క్రియలను కనపరుస్తున్నాడు. హల్లెలూయా. క్రియలను కనపరిచే దేవుడు. అదొక ప్రార్థన అయితే ఇంకో ప్రార్థన చూడండి, 18వ వచనం. దయచేసి నీ మహిమను నాకు చూపు. ఇది ఇంతకుముందేమో ప్రజల కొరకు చేసినాడు ప్రార్థన, ఇప్పుడు తన కోసం చేస్తున్నాడు ప్రార్థన. ప్రజల కోసం చేసే ప్రార్థనలు ఉంటుంది, నీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థనలు ఉంటుంది. ఈ ప్రజలు నశించిపోతున్నారు, వారిని కనికరించమని ప్రజల కొరకు చేసినాడు నిర్గమకాండ 32:32. ఇప్పుడు 33:13, నీ మార్గము నాకు చూపంటున్నాడు. మరి 18వ వచనంలో దయచేసి నీ మహిమను నాకు చూపు. అంటే అంతకంటే శ్రేష్టమైన ప్రార్థన ఏదైనా ఉన్నదా అని నాకు అనిపించింది. ఎందుకంటే దేవుని మహిమను చూడడం కంటే ఇంకా శ్రేష్టమైంది ఏముంది? లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. యేసు ప్రభు మార్తాతో అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను చూడాలి. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఎంతమందికి నిజంగా మీ జీవితంలో మీ బ్రతుకు కాలంలో దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నారు? లేదు, అందరు చూడాలని ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం, తప్పకుండా చూస్తారు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. కానీ దేవుని ఎవరు కూడా చూడలేరు కదా. ఇక్కడ అంటున్నాడు, నా మంచితనం అంతా నీ ఎదుట నేను కనపరిచేదాను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదాను. 20వ వచనం, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. నన్ను చూడాలని కోరుతున్నావు, నా మహిమను చూడాలంటున్నావు, నన్ను చూస్తే బ్రతకలేడయ్యా, దేవుడు అంటున్నాడు. అప్పుడు 21వ వచనం, దానికి మార్గం కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు, ఎట్ట చూడాలి దేవుణ్ణి. మరి యెహోవా, ఇదిగో నా సమీపం ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలే, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి నేను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూసేదావు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పి బండ సందులో నుండి చూడమంటున్నాడు. నాకైతే ఏం అర్థమైందంటే, క్రీస్తు అనే చీల్చబడిన బండ గుండా మనం తండ్రి అయిన దేవుని యొక్క మహిమను చూడగలము. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బండ అంటే క్రీస్తు అనే బండ, ఆయన సిలువలో బల్లెపు పోటుతో ఆయన శరీరము చీల్చబడ్డది. అంటే ఆయన గాయాల గుండా నువ్వు దేవుని చూస్తున్నావు. అందుకే అంటున్నావు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే ఆయన తప్ప మనకు తండ్రిని చేరుకోవడానికి మార్గం లేదు. అందుకే ప్రతి ప్రార్థన తండ్రి అంటున్నావు, యేసు నామములో అడిగి వేడుకుంటున్నావు. అదేనమాట బండ సందంటే, ఏసుకుండానే నీకు దారి. దేవుని మహిమను నీ జీవితంలో చూడడానికి అని మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. మోషే అనే పదానికి అర్థం నీటిలో నుండి తీయబడినవాడు. నన్ను అడిగితే క్రైస్తవులం మనం రక్షింపబడిన వారం అందరం కూడా
మోషేలమే మనం కూడా ఎక్కడ నుండి తీయబడ్డాం నీళ్ళను బాప్తిసం తీసుకోవడం నీళ్ళ నుండి మనము తీయబడుతున్నాం యేసు ప్రభు రక్షకుడని నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడని నీ కొరకు మరణించినాడని నీ కొరకు మూడో దినం లేచినాడని పునరుద్ధరణై ఆరోహణడైనాడని తండ్రి కుడిపార్శ్వమందుండి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని తిరిగి ఆయన రానై ఉన్నాడని విశ్వసిస్తున్నాం అదే బాప్తిసం నీ యొక్క ఇన్నర్ కన్విక్షన్ హృదయాంతర్భాగంలో నమ్మేది నువ్వు జనులేదట ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నావు అదే కదా బాప్తిసం తీసుకోవడం అన్నాడు నాకు అనేది మోషే నీళ్ల నుండి తీయబడినాడు అలాగే ప్రతి విశ్వాసి కూడా నీళ్ల నుండి తీయబడుతున్నాడు బాప్తిసం ద్వారా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈరోజు ప్రార్థన శక్తి గురించి కొన్ని మరి ఆలోచనలు మనం వాక్యం నుండి ధ్యానించినాం మోషే ప్రార్థించినాడు ప్రజల కొరకు మోషే ప్రార్థించినాడు మార్గం చూపమని మోషే ప్రార్థించినాడు నీ మహిమను నాకు కనపరచు దేవుడు ఆ ప్రార్థనలన్నీ ఆలకించినాడు 515 ప్రార్థనలు ఆయన ఇస్రాయేల్ ప్రజలను నడిపించే సమయంలో ప్రార్థించినాడు కానీ ఒక ప్రార్థనకు జవాబు దొరకలేదు కనాను దేశాన్ని అడుగుపెట్టనీయలేదు దేవుడు ఎందుకంటే అది దేవుడు మన్నించలేదు పశ్చాత్తాపంతో వేడుకున్నా హీ డిడ్ంట్ గెట్ ఆన్సర్ ఫర్ హిస్ ప్రేయర్ అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి అంతటి మోషేకి ప్రార్థనకు జవాబు రాలేదంటే మనం ఏ పాటి వారం హౌ ఫ్రెయిల్ వీఆర్ సచ్ ఎ బిగ్ లీడర్ భూజనులందరిలో సాత్వికుడని నా ఇల్లందటిలో నమ్మకమైన వాడని ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడతానని ఇంత మరి దేవుడే అతని గురించి సాక్ష్యమిస్తున్నాడు కానీ ఒక ప్రార్థనకు జవాబు రాకుండా పోయింది అలాంటివి మన జీవితాల్లో రాకుండా ముఖ్యంగా దేవుని మహిమను చూడాలనే ఆశ దేవుని మార్గం కనపరచమనే ఆశ మన కుటుంబాల్లో మన చుట్టుముట్టున్న వారు నశించి ఆత్మల కొరకున్న విజ్ఞాపన ఇవన్నీ మోషే మనకు నేర్పిస్తున్నాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ప్రభువా ఈ ప్రార్థనా శక్తి శీర్షికలో ప్రార్థన మాకు నేర్పండి నాయన దానియేలు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మహోన్నతుడైన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుచు స్తుతించుచు ఉండేనని వాక్యములు చూస్తున్నాము సింహ బోన్లో వేసిన దానియేలు ఒక్క సింహమైన ముట్టలేదు నాయన ఎందుకంటే ప్రార్థనాపరుడైన దానియేలు దేవుడే కాపాడినాడని నీ వనదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని అన్యుడైన రాజు వచ్చి చెప్తున్నాడు అవును ప్రభు ప్రార్థనలో శక్తి ఉందని ఆది కాండం 4:26లోనే అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందని ఆది కాండంలోనే మేము చూస్తున్నాం ప్రవక్తలు ప్రార్థించినారు భక్తులు ప్రార్థించినారు యాజకులు ప్రార్థన చేసినారు స్త్రీలు ప్రార్థన చేసినారు విశ్వాసం ద్వారా కార్యములు పొందుకున్నారు నైనా ప్రార్థన పాత నిబంధనలో ప్రార్థన క్రొత్త నిబంధనలో మేము చూస్తున్నాం అయినా ఇంకా ప్రార్థన మాకు లేకుంటే మరి నీవు క్షమింపరాని పాపం అని మేము గ్రహించి పాపముకు దూరంగా ఉండాలంటే మేము ప్రార్థించాలని పరిశుద్ధ జీవితం కావాలంటే ప్రార్థించాలని నీతో బంధం కలిగి ఉండాలంటే ప్రార్థన అవసరమని ప్రార్థనే మా ఊపిరిగా మారాలని ప్రార్థనే మాకు శక్తిగా ఉండాలని ప్రార్థన మా జీవమై ఉండాలని ప్రభువ ఏడా తెగక ప్రార్థన చేయడానికి మాకు ప్రార్థనాత్మ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదని నువ్వు సెలవిచ్చినావు దయ్యములు ప్రార్థన చేస్తే వణికిపోతుందని ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేనివల్ల ఇలాంటి వదిలిపోవటం అసాధ్యమని నువ్వు శిష్యులతో చెప్పినావు మీరు విసుకక ప్రార్థన చేయమన్నావు మీరు రహస్యంగా మరి తండ్రి సన్నిధిలో ఉండి ప్రార్థన చేయండి అని మీరు సెలవిచ్చినారు రహస్యంగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు సెలవిచ్చినావు నైనా ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయి మా సంఘంలో ప్రార్థనా జీవితం దయచేయి ప్రతి ఒక్కరికి ఈ ప్రార్థన మహిమను మీరు తెలుపమని ప్రార్థిస్తున్నాను ఇన్ని ప్రసంగాలు విన్నా ఇంకా ప్రార్థన చేయకుంటే ప్రభు అనే కోపానికి మేము గురవుతాం కాబట్టి మాకు ఆ భయం దయచేయమని ప్రార్థిస్తున్నాం మోషే ఎన్ని ప్రార్థనలు చేసినాడు లక్షలాది జనాన్ని నడిపించినాడు ఎంత సహనము ఎంత విధేత కలిగిన వాడు ఆయన ఒక్క క్షణములు తప్పినాడు ద్రోహులారా అని ఇశ్రాయేలు ప్రజలను పిలిచినప్పుడు బండతో మాట్లాడు అన్నప్పుడు 2 కొట్టినాడు ఆ విధేయత నీవు క్షమించలేదు ఆ ప్రార్థనను అంగీకరించలేదు మరి దానికి కారణము అది మా జ్ఞానానికి మించినది నాయన మేము ఎల్లప్పుడు భయభక్తులు కలిగి మేము వణుకుతో నేను సేవించడానికి సహాయం దయచేయండి
లార్డ్ హెల్ప్ us నాట్ టు టేక్ యు ఫర్ గ్రాంటెడ్ లార్డ్ ఏదో దేవుడు మన్నిస్తాడులే అని ఏ పాపం చేయకుండా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము వాగ్దానం చేసిన కనాను దేశము పాలు తేలను ప్రవహించే అద్భుతమైన దేశానికి లక్షలాది జనాన్ని నడిపించడానికి సిద్ధపడిన నాయకుడే అడుగుపెట్టకుండా అలాంటి దీవెనకు దూరమైపోయినాడు మా జీవితాల్లో అలాంటివి కాకుండా సహాయం దయచేయండి ప్రభువా ప్రజల కొరకు ప్రార్థించే శుభమాకు దయచేయండి మార్గము చూపమని ప్రార్థించడానికి కృప దయచేయండి మహిమను చూపమని ప్రార్థించడానికి మాకు తెలివి దయచేయండి ఇంకా మేము మోషే ప్రార్థనలు ధ్యానించడానికి మాకు సహాయము జ్ఞానము దయచేయమని మా జీవితాలన్నీ కూడా ధన్యము చేయమని టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరికైనా సమస్యలు ఉంటే యేసు నామములో అవి పరిహరింపబడాలని మేము ప్రార్థిస్తున్నాము ప్రార్థనా శక్తి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రార్థనకు సమస్తము సాధ్యమని పలకండి నాయన ప్రార్థనాత్మ వారికి మీరు దయచేయండి గొప్ప దేవ దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి సకల దీవెనలతో మీరు కప్పుమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా తండ్రి అయిన దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక ఆమేన్.